రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లోని శివాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద నిర్వాకులు ఆదివారం కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుంకుమ పూజలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గామాత అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కుంకుమ పూజ నిర్వహించగా పెద్ద ఎత్తున మహిళలు పూజలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారి రాముతో పాటు దేవి ఉత్సవ కమిటీ వారు ఉన్నారు. ప్రత్యముఖే విష్ణు తర్వాత కంఠమందు ప్రభునే తత్ర స్థితో బ్రహ్మ అరుకు బ్రహ్మదేవుడు ఉంటాడట. అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసినటువంటి ఆ కలశమును పరమ పవిత్రంగా భావించి పూజ చేస్తాం. ప్రత్యముఖే బ్రహ్మ వేదం అనేటిది నాలుగు వేదాల్లో నడుస్తుంది. యజుర్వేద సామ వేదోక్షదర్మ అంగైత సైత సర్వాణి పూజాయతే. అందులో కలశము గంధము పసుపు కుప్ప అక్షితలు పూలు వేయాలి.